కుర్షేడ్ గ్రామం ఐకేపీ సెంటర్ ఇది మీరు ఇంతకు ముందు చూసినట్టు మొత్తం తడిసిపోయిన ధాన్యం సరే అట్లా మేము ఎంటర్ కాగానే చూస్తే మొత్తం టార్పలిన్లు ఉన్నాయి మరి టార్పలిన్లు ఉన్నాయి కదా నా మనసులో ఏమనుకున్నా నేను మరి టార్పలిన్లు అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చింది కనీసం ఈ పనన్న మంచిగా చేసిందని నాకు ఒకటి అనిపించింది మరి ఇక్కడ అందరూ దుర్షేడ్ గ్రామస్తులు కొంతమంది గోపాల్పూర్ గ్రామస్తులు కూర్చొని ఉన్నారు ఇక్కడ అయ్యా అమ్మ ఈ టార్పలిన్లు ఎవరిచ్చిర్రు కిరాయికి తెచ్చుకున్నారా కిరాయికి తెచ్చుకున్నా ఎంత కిరాయి పడ్డది పర్దకు 30 రూపాయలు రోజుకు ఒక పర్దకు 30 రూపాయలు చొప్పున ముక్త కట్టంతో అందరు గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ కిరాయికి తీసుకొచ్చిన టార్పలిన్లే మీరు చూస్తున్నారు ఇవాళ మరి సివిల్ సప్లైస్ మంత్రి గారు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మీరు హంగు ఆర్బాటల తోటి మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు మీరు కొన్ని లక్షల టార్పలిన్లు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ఆల్రెడీ జరిపోయిందని చెప్పారు మరి మీ సొంత నియోజకవర్గం ఈడ దుర్షడ్ అనే గ్రామం ఉన్నది ఇక్కడ ఒక ఐకేపీ సెంటర్ ఉన్నది మీరు ఈ సెంటర్ కే కాదు మొత్తం రాష్ట్రానికి మంత్రి కదా మీరు మరి ఆ లక్షల కొద్ది టార్పలిన్లు మీరు పంపిణీ చేసినా గొప్పలు చెప్పుకున్నారు కదా ఇక్కడ ఉన్న ఒక్కరితోడన్నా ప్రభుత్వం తరఫున ఒక్క టార్పలిన్ వచ్చిందన్నా చెప్పమన్నారు దేనికంటే దానికి రెడీ మేము ఒక్కటన్నా ప్రభుత్వం ఇచ్చిందా అమ్మా నేను అడుగుతున్నా మరి మంత్రి అబద్ధాలు ఆడుతున్నాడా మంత్రి అబద్ధాలు ఆడుతున్నాడా అని నేను అడుగుతున్నా ఇలా మీకైతే ఒక్కటి రాలేదు మీకు రాలేదు నేను వీడియో బయట పెడతా తను ప్రెస్ మీట్ లో చెప్పిన వీడియో నేను బయట పెడతా మరి ఎక్కడికి పోయిన టార్పలిన్లు స్థానిక ప్రజాప్రతినిధులు మింగిర్రా లేకపోతే మీరే మింగి అబద్ధాలు ఆడుతున్నారా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది అరే ఒక్క దిక్కేమో వర్షాలు పడుతుంటే టార్పలిన్ వేయాల్సిన బాధ్యత మీది మర్చిపోయిరా మీ నియోజకవర్గానికే న్యాయం చేయలేని మంత్రి మీరు తెలంగాణ మొత్తానికి న్యాయం చేస్తారనేది అసలు అసలు ఎటువంటి నమ్మకం కూడా మనకు లేదు అరే పాపం వీళ్ళ గోస చూడండి ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది ప్రతి సంవత్సరం ఇది తిప్పలేదు వీళ్ళకు గోపాల్పూర్ దత్తత గ్రామం అని చెప్పండి గోపాలపూర్ దత్తత గ్రామం అంట ఏ పుణ్య పురుషుడు చెప్పిండు బాబు ఎవరు చెప్పారు నాకు తెలియదు చెప్పరాదు గంగుల కమలాకర్ గారి దత్తత గ్రామం అంట ఇక్కడ కూడా ఆ వడ్లు కూడా ఇక్కడికి ఈ సెంటర్ కే వస్తాయి దానికి కూడా టార్పలిన్లు రాలేదు అరే సిగ్గుండాలి మీకు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సిగ్గుండాలి వీళ్ళు ఓట్లేస్తే గెలుస్తారు మీరు ఆ సమయం కూడా దగ్గర పడుతుంది అది సరే రాజకీయం పక్కకు పెడదాం మరి టార్పలిన్ల లెక్క ఎవరు చెప్తారో ఈ గ్రామస్తులకు మరి 30 రూపాయలు చెప్పున చెల్లించాలి మీరు మొత్తం టార్పలిన్లకు డబ్బులు ఇవ్వాలి. Subscribe us and press the bell icon for more interesting update.